నమస్తే, నా పేరు వైష్ణవి చైతన్య. నేను మా మూవీ వాళ్ళ అందరితో కలిసి విజయవాడకు వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బయటంతా వర్షం పడుతున్న పేషెంట్స్ వెయిట్ చేసిన ఏమైనా ఇబ్బంది అయి ఉంటే అందరికీ సారీ. సో మేము థియేటర్స్ విజిట్ చేయడానికి వచ్చినాము విజయవాడలో. ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ అయిదాము అని చెప్పేసి బేబీ ఇంత మంచి సక్సెస్, ఇంత మంచి హిట్ అందుకుంది మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. బేబీలో పనిచేసినందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో అసలు డే 10 డే 11 అర్థం కావట్లేదు ఇంత రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము మొన్నటి నుంచి కడప, తిరుపతి, నెల్లూరు ఇవన్నీ థియేటర్స్కి వెళ్ళి జనాలతో ఇంటరాక్ట్ చేస్తుంటే వాళ్ళు ఈ కంటెంట్ని ఎంత ఓన్ చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ రిపోర్ట్స్ చూస్తే కూడా కలెక్షన్స్ అలా వస్తున్నాయి, ఎందుకంటే నాట్ జస్ట్ యూత్, ఫ్యామిలీస్ కూడా ఓన్ చేసుకున్న కంటెంట్ ఇది. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీవన్, మీడియా ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, ఆడియన్స్ ఫర్ లవింగ్ ద కంటెంట్, అండ్ ఫిలిం లవర్స్ ఈ కంటెంట్ని అంతగా దాని గురించి మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో రివ్యూస్ రాస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి విజయవాడలో మా బేబీని మీ అందరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ తరఫున విజయవాడ జనానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు అర్థమై ఉంటుంది, అంటే కొత్త ప్రజెంటేషన్ ఉండబోతుంది, చాలా రియలిస్టిక్ ప్రజెంటేషన్, ఇలాంటి స్టోరీ చాలామంది కనెక్ట్ అవుతారు అనిపించింది. ఇంకా ఎక్సైటింగ్ అదే కంటెంట్లో ఉన్న బలం అది. సో అంటే పుష్పక విమానంలో మీ భార్య వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్ చేశారు, ఇక్కడ చూస్తే బ్రేకప్ క్యారెక్టర్ చేశారు. సో మోస్ట్లీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు, ఇలాంటి స్టోరీస్ ఎందుకు ఎంచుకుంటున్నారు? దానికి దీనికి అసలు సంబంధం లేదండి, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, అదొక క్రైమ్ కామెడీ, ఇది ఒక స్ట్రాంగ్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరు లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో విధంగా జరుగుతుంది, బ్రేకప్ కానీ, అంటే ప్రేమలో పడటం, లవ్ ఫెయిలియర్ కూడా చాలామంది చూస్తారు కదా. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ రిలేట్ టు అనేది అనిపించి చేసేసినా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో వైష్ణవి ఇందులో అంటే మీ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేసిన మంచిగా చేసినారు అన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈ రోల్ నిజంగా నాకు రావడం ఇట్స్ బ్లెస్సింగ్, అదృష్టం అనే అనాలి. ఆ కంటెంట్లో ఆ బలం ఉంది అండి, అంటే ఆ డైలాగ్స్ కానీ, ఆ సీన్లో ఉన్న డెప్త్ కానీ, ఆ లవ్ కానీ, అదంతా మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి అంత రియాలిటీగా బయటకు వచ్చింది. బయట డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ త్రూగా అంత డెప్త్ ఉంది కాబట్టి అది మేము అర్థం చేసుకొని అది బయట పెట్టడానికి ట్రై చేసినాం. అండ్ జనాలు అందరూ అంత మంచిగా ఆదరిస్తుంటే, అంత మంచి ఒక రిసీవ్ చేసుకొని, అంత మంచి రెస్పాన్స్ ఇస్తుంటే చాలా చాలా హ్యాపీగా. అశ్విన్ గారు ఒక క్యారెక్టర్ నుంచి తీసుకొని రాసినట్టుగా అనిపించింది. సో జనాలు కూడా అలాగే కనెక్ట్ అవుతారు అనుకున్నాం, అలాగే జరిగింది. సో నేనైతే పర్సనల్గా ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ బేబీ, అండ్ ఇప్పుడు సక్సెస్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సినిమాగా స్టార్ట్ అయింది, బట్ ఈరోజు ఈ కలెక్షన్లు చూస్తుండగా, నిన్న క్రౌడ్స్ చూస్తున్నా సరే, ఫ్యామిలీస్ అమ్మాయిలు కూడా చాలా, అదే 50% ఆఫ్ ఆక్యుపెన్సీ ఈ సినిమాలో మ్యూజిక్ అయితే ఏంటి, అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్గా పోర్ట్రే చేయడం అయితే ఏంటి, ఫ్యామిలీస్ అమ్మాయిలు చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే మా టీం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఎవరి సైడు తీసుకోకుండా ముగ్గురి పాత్రల్లో ఉన్న ఫ్లాస్ని, ముగ్గురు ఉన్న సిచ్యువేషన్స్ని గట్టిగా చాలా ప్రస్ఫుటంగా చూపించారని అందరూ అనటం వల్ల ఇంత పెద్ద విజయం సాధించింది అని కోరుకుంటున్నాను అని అనుకుంటున్నాను. తగ్గించే అంటే ఎలా అనుకున్నారు, మోసం, అసలు అమ్మాయి ఎవరిని మోసం చేయదండి. ఆనంద్ దగ్గరికి వెళ్ళడానికి ఒక తప్పైనా చేసి ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోవాలనే బలమైన దృక్పథంతో ఉంది, కానీ అమ్మాయి తప్పు చేసి ఇతను చివరిలో చూస్తే, మీరు అందరూ సినిమా చూశారు కాబట్టి ఉందా చెప్తున్నా, ఫుటోవర్ బ్రిడ్జ్ మీద ఏదైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తానంటే, ఆ అమ్మాయి ఆఖరి దృష్టిలో కూడా అతను ఆటోలో వెళ్ళిపోతుంటే పిలిస్తే వచ్చేస్తాననే అండి. ఇంత బలమైన క్యారెక్టర్ నేను ఎప్పుడున్నా నా చిన్నతనంలో బాలచంద్ర గారి సినిమాల్లో చూసేవాడినండి. ఆ తర్వాత ఇంత బలమైన స్త్రీ ఎమోషన్స్, ఎందుకంటే ఇంటర్వెల్ ముందు ఆ అమ్మాయి 12 మినిట్స్ మాట్లాడింది, ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి డైలాగ్కి
అమ్మాయిలు క్లాప్స్ కొడుతున్నారంటే ఆ అమ్మాయిలు ఎక్కడో ఆ అమ్మాయిల భావంలో లోపల ఉన్న గుండెల్లోంచి ఉన్న మాటలు అవేని అనుకున్నా. దానికి అంత బాగా అమ్మాయి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్కి ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అమ్మాయి లైఫ్లో ఒక ఇద్దరు అబ్బాయిలు, సో మరి ఏం జరిగిందో కంప్లీట్ సిచ్యువేషన్స్ తెలిసి నాకు చిన్న పేపర్ కటింగ్లో చూశాను. సో అది వైలెన్స్కి లీడ్ చేసింది లాస్ట్. సో నేను ఆ పర్సెప్షన్ తీసుకోకుండా అసలు అమ్మాయి పర్స్పెక్టివ్ ఏముంటుందని ఆలోచిస్తూ కథ వెనక్కి ఆలోచిస్తూ వెళ్ళినప్పుడు బేబీ కథ పుట్టింది.